ఆరాధించేదం దేవాతి దేవుని రండి కీర్తించేదం రాజాతి రాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తు నాదుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడేదం క్రీస్తు నాదుని హల్లెలూయా 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 వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించేదం బంధనములను ఛేదింపా ప్రభువును పొగడెదము బంధనములను ఛేదింపా ప్రభువును పొగడెదము హల్లెలూయా ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించేదం ఎరికో గోడలు కూలద్రోయ ప్రభువును స్తుతించేదం ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము హల్లెలూయా
సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగును గాక పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక ఆదిలో కలినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా 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 క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా పరమ పవిత్రుడైనటువంటి యేసయ్య ఈ పీఠము మీద వెంచేసి ఉన్నారు. అలనాడు యొర్దాను నదిలో బప్తిస్మము స్వీకరించినటువంటి యేసయ్య మనందరి ముందు ఈ పీఠముపై వెంచేసి వచ్చి ఉన్నారు. ఈ యేసయ్యపై పవిత్రాత్మ దేవుడు పావుర రూపమున దిగివచ్చుట యొర్దాను నది చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారందరూ యోహాను యొక్క బోధనలను ఆలకించడానికి వచ్చినటువంటి వారందరూ చూచుటను గురించి మనము సువార్తలు చదువుకుంటూ ఉన్నాం. అదేవిధముగా ఇదే యేసయ్యను గురించి తండ్రి దేవుడు సంతోషముతో ఆనందముతో ప్రకటించుటను, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పబడినటువంటి యేసయ్య ఇదిగో పీఠముపై మనందరి కోసం మనలను మన యొక్క బప్తిస్మాన్ని మన యొక్క స్నానమును పరిపూర్ణ మనర్చి నీటి వలన ఆత్మ వలన నూతన జన్మము మనలో పరిపూర్తి అగునట్లు ఆ యొక్క కార్యమును నిర్వర్తించడానికి ఇదిగో పీఠముపై వెంచేసి ఉన్నారు. మన యొక్క జీవితములను మన యొక్క హృదయములను తెరచి మన యొక్క జీవితములో మనము క్రీస్తు యేసుని యొక్క బప్తిస్మములో ఎంతవరకు భాగస్వాములమవుతూ ఉన్నామో, ఎంతవరకు ఆయన వలె మన యొక్క జీవితములో దేవుని యొక్క రక్షణ ప్రణాళికను నిర్వర్తించుట ద్వారా తండ్రి దేవుని సంతోషపెడుతూ ఉన్నాము, పవిత్రాత్మ దేవునిచే ఎంతవరకు మనము నడిపించబడుతూ ఉన్నాము
ఆలోచన చేసుకుందాం. మన యొక్క జీవితములో మనము మన యొక్క నిర్లక్ష్యము చేత, గర్వము చేత, అంధకారము చేత దేవుని ధిక్కరించినటువంటి ఆలోచనల చేత, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహముల వలన, ఈ లోక సంబంధమైనటువంటి తర్కములకు మనలను మనము విధేయులగుట ద్వారా దేవుని యొక్క స్నానమును బప్తిస్మమును తిరస్కరించినటువంటి వారుగా, వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నటువంటి విధానమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయినటువంటి యేసు యోర్దాను నదిలో బప్తిస్మమును స్వీకరించిన పిదప ఆయన ఎడారిలో సైతాను చేత శోధింపబడి సైతానును జయించి ఆయన పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందుడు, సువార్తను విశ్వసించుడు అని ప్రకటించుటను మనము వింటూ ఉన్నాము, సువార్తలో చదువుకుంటూ ఉన్నాం. మన యొక్క బప్తిస్మము ద్వారా ఈ యొక్క పరలోక రాజ్యములో ప్రవేశించినటువంటి మనము పాప పరిహారమును పొందడానికి, పాప మన్నింపును పొందడానికి, మనలో ఉన్నటువంటి ఈ సైతాను శక్తి నుండి విడుదలను పొందడానికి హృదయ పరివర్తన చెందుదాం, సువార్తను మరొకసారి విశ్వసించుదాం. ఈ నూతన సంవత్సరం అంతా కూడా క్రీస్తు యేసుని యొక్క సువార్తలు, ఆయన యొక్క బోధనలు మన యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకుందాం. పీఠముపై వెంచేసి ఉన్నటువంటి యేసయ్య మా రక్షక, మెస్సయ్య క్రీస్తు ప్రభువుగా, ఈ లోక రక్షకుడుగా, తండ్రి దేవుని యొక్క కుమారుడుగా ప్రకటింపబడి ఈనాడు ఈ పీఠముపై వెంచేసి వచ్చి మమ్మందరిని కూడా మీ యొక్క జీవితములో జీవనములో పిలుస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మా ఈ పాప జీవితమును మీ ముందు ఉంచుతూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలండి. నీటి వలన, ఆత్మ వలన మేమందరము కూడా నూతన జన్మ పొందినట్లుగా తయారు చేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యములో ప్రవేశింపడని మీరు నికోదేముతో చెప్పినటువంటి మాటలు, యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పినటువంటి మాటలు మేము ఈనాడు జ్ఞాపకం చేసుకొని, మేమందరము కూడా జ్ఞానస్నానం పొందినటువంటి మేమందరము నీటి వలన, ఆత్మ వలన నూతన జన్మ పొందినటువంటి వారుగా, ఈ లోకములో ఏర్పాటు చేయబడినటువంటి వారుగా మేము ఈనాడు మా యొక్క జీవితములను మరొకసారి మీ పాదముల చెంత ఉంచుతూ ఆ విధానమైనటువంటి నూతనమైనటువంటి జన్మములతో కూడినటువంటి జీవితములో ఏర్పాటు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. దయగల మా ప్రభువ, మమ్మందరిని కూడా కనికరించండి. మా యొక్క పాపముల నుండి, మా యొక్క దోషముల నుండి మమ్మలను కడిగి పవిత్రపరచండి. ఎజెకియేలు ప్రవక్త ద్వారా వాగ్దానము చేసినటువంటి శుభ్రమైనటువంటి జలములను చల్లి మీ విగ్రహముల నుండి నేను మిమ్మలను శుద్ధి చేయుదును, నా ఆత్మను మీపై కుమ్మరించి మిమ్మందరిని కూడా నాయక బిడ్డలుగా, నా ఆజ్ఞలను పాటించువారుగా ఏర్పాటు చేయుదునని వాగ్దానము చేసినటువంటి ఆ వాగ్దానమును మాలో నెరవేర్చండి. మేమందరము కూడా మీ వలె తండ్రి చిత్తమునకు లోబడి, మీ చిత్తమునకు లోబడినటువంటి వారుగా
ఈ లోకములో జీవించునట్లుగా మమ్మలను తయారు చేయమని ఈ మనవలన్నిటిని మీ పవిత్ర పాదములపై ఉంచి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. శాంత వేళలు నే పాడెదన్ నీ నామము ఈ ప్రశాంత వేళలు నే పాడెదన్ నీ నామము మధురమైన నీ నామమున్ కీర్తించెదల్ దేవా మధురమైన నీ నామమున్ కీర్తించెదల్ దేవా నీదు నామం నాకు అభయం నాకు అభయం నీవే నాకు శరణం నీవే నాకు శరణం రుదిని నిందిన నీ రూపమున్ ధ్యానించెదన్ దేవా రుదిని నిందిన నీ రూపమున్ ధ్యానించెదన్ దేవా నీ మందిరాన నీ సన్నిధానం నీ మందిరాన నీ సన్నిధానం ఆది నాకు స్వర్గం ఆది నాకు స్వర్గం ఆ
ప్రశాంత వేళలు నీ పాడెదన్ నీ నామమున్ ఈ ప్రశాంత వేళలు నీ పాడెదన్ నీ నామము నీ పాడెదన్ నీ నామము నీ పాడెదన్ క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయినటువంటి యేసు యోర్దాను నదిలో బప్తిస్మమును స్వీకరించిన వెంటనే పవిత్రాత్మ దేవుడు ఆయనపై వెంచేయుట, తండ్రి దేవుడు ఆకాశము నుండి ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను సంతసించుచున్నాను అని చెప్పబడినటువంటి ప్రకటన మనం ఈనాటి సువిశేషంలో చదువుకుని ఉన్నాం. పునీత యోహాను గారు తాను వ్రాసినటువంటి మొదటి లేఖలో 5వ అధ్యాయములో మనలను గురించినటువంటి సాక్ష్యము, మనము పొందినటువంటి అనుగ్రహమును గురించినటువంటి సాక్ష్యమును గురించి మనకు వివరిస్తూ ఉన్నారు. క్రీస్తు యేసు తాను పొందినటువంటి సాక్ష్యము, ఈ సాక్ష్యమును స్థిరపరిచినటువంటి విధానము, ఈ సాక్ష్యమును నిశ్చయం చేసినటువంటి ఆ యొక్క విధానమును ప్రభు అయినటువంటి యేసుని యొక్క బహిరంగ పరిచర్య ద్వారా వ్యాధి పీడితులను బాగు చేయుట ద్వారా సైతానుతో బంధింపబడినటువంటి వారిని విడుదల చేయుట ద్వారా చివరికి తన యొక్క శ్రమలు మరణము ద్వారా పునరుత్థానము ద్వారా ప్రభు అయినటువంటి యేసు ఈ యొక్క నిరూపణ చేస్తూ ఉన్నారు. మనము పొందినటువంటి జ్ఞాన స్నానము ద్వారా, మనము పొందినటువంటి స్నానము, మనము పొందినటువంటి ఈ దైవ వరము, నీతి వలన ఆత్మ వలన పొందినటువంటి దైవ వరము, క్రీస్తు యేసుతో కలిసి ఏ విధముగా మనము ఈ లోకములో దేవుని యొక్క దీవెనకు సాక్షులుగా ఉండవలసి ఉన్నదో పునీత యోహాను గారు 5వ అధ్యాయములో 6వ వచనము నుండి మనకు వివరిస్తూ ఉన్నారు. ప్రత్యక్షమైన ఆయన యేసు క్రీస్తే ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే గాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యాధారములు 3, అవి ఆత్మ, జలము, రక్తము. ఈ 3ను ఏకీభవించుచు ఉన్నవి క్రీస్తు యేసుని యొక్క బప్తిస్మములో, క్రీస్తు యేసుని యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానములు. మన రక్షణ కోసం దేవుడు ఇదే విధానమును ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మనము రక్షింపబడటానికి మనము జలముతోనూ రక్తముతోనూ ఆత్మతోను ఈ లోకములో సాక్ష్యమివ్వడానికి, క్రీస్తు యేసుని వలె మనేక జీవితంలో సాక్ష్యమివ్వడానికి మనందరము కూడా పిలువబడుతున్నాం.
జలము తో అనగా మనేక బప్తిస్మము ద్వారా బప్తిస్మము పొందటము అనేటటువంటి చిహ్నము ద్వారా రక్తము తో అనగా మనేక విశ్వాసము రక్తము చిందించినటువంటి విశ్వాసము తో రక్తము చిందించినంత వరకు ఆ విధమైనటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాస సాక్ష్యమును ఇంకను ఆత్మ యొక్క సాక్ష్యము ఆత్మీయమైనటువంటి జీవితము ద్వారా మన యొక్క జీవితము ఆధ్యాత్మిక వరములకు తగినటువంటి పరలోక రాజ్యమునకు తగినటువంటి విధానము ద్వారా మనము మన యొక్క జీవితములో క్రొత్త సృష్టి సంభవించినది మనము నూతన జన్మమును పొంది ఉన్నాము అనేటటువంటి సాక్ష్యమును ఇవ్వడానికి పిలువబడుతున్నాం. క్రీస్తు యేసునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుని యొక్క బప్తిస్మము మన యొక్క బప్తిస్మమును ప్రత్యేకముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మన యొక్క బప్తిస్మము క్రీస్తు యేసుని యొక్క బప్తిస్మములో ఏకమై ఉండటానికి మనలను పిలుస్తూ ఉన్నది. మన యొక్క బప్తిస్మము క్రీస్తు యేసుని యందు మనము బప్తిస్మము పొంది ఉన్నాము అనేటటువంటి సత్యము ఈ లోకమును చాటి చెప్పడానికి సాక్షులుగా ఉండడానికి పిలుస్తూ ఉన్నది. దానికోసమే మనము నీతి యందు రక్తమునందు ఆత్మ యందు సాక్షులుగా ఉండటానికి భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో
కాంతి నింపు నీవేగ లోక వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీవేగ లోక వెలుగు నా కాంతి నింపు నీవేగ లోక వెలుగు నా కన్నులలో నీ కాంతి నింపు నీవేగ లోక వెలుగు దేవుడు స్తుతింపబడునుగాక దేవుని పరిశుద్ధ నామము స్తుతింపబడునుగాక నిజ దేవుడును నిజ మనుషుడైన యేసుక్రీస్తువు స్తుతింపబడునుగాక యేసు యొక్క పవిత్ర నామము స్తుతింపబడునుగాక అతని మిక్కిలి పవిత్ర రక్తము స్తుతింపబడునుగాక పీఠము యొక్క మిగిలి పరిశుద్ధ దేవద్రవ్యమందు యేసువు స్తుతింపబడునుగాక ఓదార్చువారైన స్పిరితు శాంతువు స్తుతింపబడునుగాక దేవుని యొక్క గొప్ప తల్లియగు మిక్కిలి పరిశుద్ధ మరియమ్మ స్తుతింపబడునుగాక ఆమె యొక్క పరిశుద్ధమును నిష్కళంకమునైన ఉద్భవము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహిమగల మోక్షారోహణము స్తుతింపబడునుగాక కన్యయును తల్లియైన మరియమ్మ గారి యొక్క నామము స్తుతింపబడునుగాక ఆమె యొక్క మహావిరక్త భర్తయగు పునీత జోజప స్తుతింపబడునుగాక తమ దూతల యందును తన పునీతుల యందును దేవుడు స్తుతింపబడునుగాక అందరము కూడా భక్తితో పరిశుద్ధ పాపు గారు తలంపు నెరవేరినట్లుగా ఒక పరలోక జపము మంగళవార్త జపము త్రిత్వ స్తోత్రము జపించుకుందాం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపు, మా యొద్ద అప్పుబడిన వారిని మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపు. దేవర ప్రసాదము చేత నిన్ను మరియు మా ఉందనము
ప్రభు మీతో ఉన్నారు. శిలడ ఆశ్రదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాత, పాపాత్మయునిడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపము. పితాపుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. ఆమీన్. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. శిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. శిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం మము ఆవరింప, కష్టం దుఃఖం మము ఆవరింప. నా కోసం ప్రార్థించు మా తల్లి, మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవి మరియా, ఆవి మరియా, ఆవి మరియా, ఆవి మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. మా కోసం ప్రార్థించు మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా.